క్రీస్తునందు ప్రియ లాలగడ బాప్టిస్ట్ సంఘమా ఇదే కలవేళ మరోసారి దేవుని మాటను ధ్యానించుటకు ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ దినం శుక్రవారం కాబట్టి చాలా మంది ప్రార్థనలు సమయం గడుపుతుంటారు, కొందరు ఉపవాస ప్రార్థనలు చేస్తుంటారు. మరి ప్రార్థనను ఉద్దేశించి కొన్ని మాటలు, కొన్ని విషయాలను మీతో తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. మరి ఒక దైవజనుడు ఈ రీతిగా అన్నాడు, ప్రేయర్ క్యాన్ చేంజ్ ద థింగ్స్ బట్ ఓన్లీ అన్ అన్హిండర్డ్ ప్రేయర్ క్యాన్ రీచ్ గాడ్స్ ఇయర్స్. తెలుగులో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ప్రార్థన మన స్థితిగతులను మారుస్తుంది, మన పరిస్థితులను మారుస్తుంది. ఒకవేళ మన హృదయంలో ఏదైనా మరి దేవునికి హేయమైనవి ఉన్నట్లయితే, దేవునికి ఆయాసం కలిగిన విషయాలు ఏదైనా ఉన్నట్లయితే, మన ప్రార్థన ప్రభు చెవులకు అది చేరదు, ప్రభు సన్నిధిలో అది చేరదు అని ఆ దైవజనుడు అన్నాడు. అందుకనే యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఈ రీతిగా అంటాడు. ఆయన ఏమంటాడంటే, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చను అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. ఇదే కాల వేళ ఒక అంశంపై నేను మాట్లాడాలని ఇష్టపడుతుంటున్నాను. అదేంటిదంటే, హిండ్రెన్సెస్ టు ప్రేయర్, ప్రార్థనకు అవరోధాలు, ప్రార్థనకు అడ్డంకాలు, ఆటంకాలు అనే విషయాన్ని మరి ఈ కొన్ని నిమిషాలు మనం ధ్యానిస్తాం. మరి ఒకవేళ మన హృదయంలో మరి ప్రభుకి హేయమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నట్లయితే, ప్రభు మన ప్రార్థనను అంగీకరించను అని తను తెలియజేస్తుంటున్నాడు. ఈ దినం మనము ప్రార్థనలో సమయం గడపబోతుంటున్నాం కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలను నేను కొన్ని మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటిది, మరి మన ప్రార్థనకు మరి అవరోధాలుగా ఉన్నటువంటి మొదటి విషయం ఏమిటంటే, హృదయంలో దాగి ఉన్న పాపము. మన ప్రార్థన ప్రభు సన్నిధిలో చేరకుండా ఉండని కారణం ఏమిటంటే, బహుశా మన హృదయంలో మరి హృదయంలో ఒక పాపము దాగి ఉన్నదేమో అనే విషయాన్ని మరి మనం ఒకసారి పరీక్షించుకోవాలి. కీర్తనకారుడు 66వ కీర్తన 18వ వచనంలో మన ఈ రీతిగా తను ప్రార్థిస్తుంటాడు దావీదు భక్తుడు. ఆయన ఏమంటాడే, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును అనే విషయాన్ని అక్కడ తను తెలియజేస్తుంటున్నాడు. ఇదే కాల వేళ ఈ విషయాన్ని మనం అందరం కూడా జాగ్రత్తగా ఆలకించాలి. ఒకవేళ మన ప్రార్థనలో మనము పాపాన్ని ఒప్పుకోకుండా ఉన్నట్లయితే, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రభు దృష్టికి ఏది కూడా మరిగేయలేదు. ఈ యొక్క ఉదయకాల వేళ ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో ఈ రీతిగా అంటాడు, అతిక్రమములను దాచిపెట్టు వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అనే విషయాన్ని తను తెలియజేస్తున్నాడు. ఇదే కలవేళ మరి మనము అతిక్రమంలో దాచి ఉంచినట్లయితే మనం వర్ధిల్లము అనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంటున్నది. వాటిని ఒప్పుకున్నట్లయితే దేవుని అనుగ్రహాన్ని, దేవుని కనికరాన్ని మనం పొందుకున్నటువంటి వారిగా ఉంటాం. అందుకని దావీదు భక్తుడు 139వ కీర్తనలో తను ఈ రీతిగా అంటాడు. ఆయన ఏమంటాడు అంటే 23-24 వచనంలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. 24వ వచనంలో అంటాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము అనే విషయాన్ని తను తెలియజేస్తుంటున్నాడు. ప్రదేన్ బిడ్డారా, ఇదే కలవేళ ప్రార్థనలో వెళ్ళేటప్పుడు ప్రభువుకి ఆయాసకరమైనటువంటి మార్గము నా హృదయంలో, నీ హృదయంలో, మన హృదయంలో ఉన్నట్లయితే ప్రభు మన ప్రార్థనను ఆలకించడు. అది మన ప్రార్థనకు అది ఆటంకంగా, అడ్డుగోడగా ఉన్నట్లు దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంటున్నది. అంతేకాదు, రెండో సత్యాన్ని మనం చూసినట్లయితే మన ప్రార్థనలు ప్రభు సన్నిధిలో చేరకుండానికి రెండో కారణం ఏమిటంటే, మన హృదయంలో విగ్రహాలున్నాయేమో. ఒకవేళ మన హృదయంలో మనం విగ్రహాలను కలిగి ఉన్నట్లయితే ప్రభు మన యొక్క ప్రార్థనను ఆలకించను అని అంటాడు. ఎజీకియల్ గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా అంటాడు, నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి ఆ కాలంలో ఇజ్రాయెల్ వారి యొక్క పరిస్థితిని తను తెలియజేస్తుంటున్నాడు. వారి హృదయములో విగ్రహాలను పెట్టుకుంటున్నారు, దోషం పుట్టించు ఆ యొక్క అలవాట్లను వారు మరి అనుసరిస్తున్నట్లు అక్కడ మనం చూస్తుంటున్నాం. ప్రదేన్ బిడ్డారా, ఆధునిక యుగంలో మన హృదయంలో మరి ఎట్లాంటి విగ్రహాలు ఉన్నాయంటే, కొందరికి టీవీ అనే విగ్రహం ఉంది,
కొందరికి సినిమా అనే విగ్రహం ఉంది, కొందరికి స్పోర్ట్స్ లేదా క్రీడలు అనే ఒక విగ్రహం ఉంది, కొందరికి మరి చెడు వ్యసనాలు అవి ఒక విగ్రహంగా మారినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రదేన్ బిడ్డలారా, మన దృష్టిని ప్రభు నుంచి ఏవైతే దూరంగా మళ్లిస్తుంటున్నాయో, ప్రభు నుండి మన హృదయాన్ని ఏవైతే మళ్లిస్తుంటున్నాయో, అవన్నీ కూడా మన హృదయంలో మన జీవితంలో అవి విగ్రహంగా ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం. అందుకనే ప్రభు ఇశ్రాయేల్ ప్రజల పట్ల అంటాడు, ఈ జనులు వారు వారి యొక్క హృదయంలో విగ్రహాలను నిలుపుకున్నారని చెప్పి తెలియజేస్తుంటున్నాడు. ఈ ఉదయకాల వేళ ఒకవేళ మన హృదయంలో మన మనసులలో విగ్రహాలు ఉన్నట్లయితే వాటిని తీసివేసి మనం ప్రార్థనలో పాల్గొనాలని నేను కోరుతుంటున్నాను. అందుకనే మనం చూసినట్లయితే మన హృదయంలో విగ్రహాలు ఉన్నట్లయితే ప్రభువు మన యొక్క ప్రార్థనలను ఆలకించడు అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తుంటున్నాడు. మూడో సత్యాన్ని మనం చూసినట్లయితే, మరి ప్రార్థనకు అవరోధాలుగా ఉన్నటువంటి మూడో సత్యం ఏమిటంటే, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది మనకు అడ్డంగా ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం. ప్రదేన్ బిడ్డారా, ప్రభు మన ప్రార్థన వినకపోవడానికి కారణం ఏమిటంటే, బహుశా మనం దేవుని వాక్యాన్ని వినకుండా పెడచెవుని పెడుతుంటున్నామేమో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని సామెతల గ్రంథము 28:9 ఈ రీతిగా అంటాడు, ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొను వాని ప్రార్థన హేయము అనే విషయాన్ని తను తెలియజేస్తుంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని వినకుండా చెవిని తొలగించుకుని వాడి ప్రార్థన హేయము అనే విషయాన్ని తను తెలియజేస్తుంటున్నాడు. యెహోషువత దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఈ ధర్మశాస్త్రము నీ యొక్క నీ మనసుల నుండి దీన్ని తొలగనీయకము అని దేవుడు తనకు హెచ్చరిస్తుంటున్నాడు. యుదయకాల వేళ మరి ఇస్రాయల్ ప్రజలకు కూడా మరి ద్వితీయోపదేశ కాండలు మనం చూసినట్లయితే ప్రభు అంటాడు, నేను మీ ముందు రెండు ఉంచాను, ఆశీర్వాదాలు ఉంచాను, మరి దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినప్పుడు వచ్చే ఆ యొక్క శిక్షను కూడా ఉంచాను, మీరు దేని ఎన్నుకుంటారో ఎన్నుకోండి అని ప్రభు వాళ్ళకు వారి ముందు అది పెట్టినట్టు మనం చూస్తుంటున్నాం. యుదయకాల వేళ మరి ప్రభు బిడ్డలమైనటువంటి మనము మరి ప్రభు మాటలను ఆలకించి ఆ మాటలను అనుసరించే వారిగా మనం ఉండాలి. కొందరు మరి దేవుని వాక్యంని మరి వినకుండా పెడచూ పెడుతుంటున్నారు, అలాంటి వారి ప్రార్థన హేయము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మన మనసులో ప్రార్థన పాపం ఉండవద్దు, మన మనసులో పాపం ఉండొద్దు. రెండోది, మన మనసులో విగ్రహం ఉండొద్దు, మన మనసులు దేవుని వాక్యం నుండి మళ్ళీ ఉండొద్దు. అలా ఉన్నట్లయితే అవి మన ప్రార్థనకు ఆటంకంగా ఉంటాయని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంటుంది. తలనొసినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా దేవ, ఇదేకాల వేళ శ్రేష్టమైనటువంటి మాటలు మాకు వినిపించినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నా దేవ. విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ప్రార్థనలో నీకు ఆయాసకరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మా నుండి తీసివేసేమని యేసునామలు అడిగి వెడుకుస్తున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవుల ఆశీర్వాదాలు మనకు మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.